Hi friends, welcome back to our channel, Yuvi Kiwi Logs. Chusara friends, ippude start ayindi. Current kuda konni chaatlu padtayi ka. Current ayithe baaga cut ayipothu untundi maaku. Sare friends, meerantha baagunnarani manaspoorthiga korukuntu unnanu. Ee madhya nenu video loki raavadam chaala rojulu ayipoyindi. Endukante naaku ee holidays antha kuda చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అందుకని వీడియోస్ కూడా సక్రంగా తీయలేదు. నేను తీసిన వీడియోలో కనిపించలేదు, అందుకనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు వీడియోలు తీయట్లేదా పెట్టట్లేదా అనేసి, మీరు కనిపించట్లేదని. అందుకని ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అదే ఏంటంటే చిన్న ఫ్రూట్ ఒకటి, అంటే వాల్యుబుల్ ఫ్రూట్ అన్నమాట ఇది. అదే ఆల్ బొకరా, మీకు అందరికీ తెలుసు. కానీ మనం దీన్ని చాలామంది మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇది సీజనల్ ఫ్రూట్, దీనివల్ల ఉపయోగాలు ఏంటో మనము ఈ యొక్క వీడియోలో చూద్దాము. ఏంటంటే ముఖ్యంగా ఇది ప్రపంచమంతా కూడా పండుతూ ఉంటుంది. ఒక అంటార్కిటిక మినహా మిగతా ప్రదేశాలన్నిటిలో కూడా పండుతుంది సీజనల్ ఫ్రూట్. ఇది మే నెల నుంచి అక్టోబర్ లోపల దొరుకుతుంది. కాబట్టి మనం తీసుకొని దీన్ని తినట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని ఇతర దేశాల్లో అయితే ప్లమ్ ఫ్రూట్ అంటారు, మన దేశంలో అయితే ఆల్ బుకరా అంటారు అన్నమాట. దీని యొక్క సీడ్ చూడండి, దీని యొక్క సీడ్ ఒక స్టోన్ మాదిరిగా ఉంటుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది. అందుకని దీన్ని స్టోన్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే చూసినట్లయితే దీనిలో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే పోషకాల గని అంటారు. ఎక్కువగా మధుమేహం ఉండే వాళ్ళకి ఈ ఫ్రూట్ తిన్నట్లయితే సి విటమిన్ వస్తుంది. అలాగే మామూలుగా మోషన్ ఫ్రీ కావాలన్నా కానీ ఈ ఫ్రూట్ తీసుకున్నట్లయితే చాలా చక్కగా మోషన్ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది. అలాగే హార్ట్అటాక్తో బాధపడే వాళ్ళు, సరైనటువంటి రక్త ప్రసరణ లేకుండా కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, సురుకులు, ఒళ్ళంతా సురుకులుగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకొని మనము తింటూ ఉండాలన్నమాట. అందుకే ఇది తిన్నప్పుడు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్ బొకరా ఫ్రూట్. ఇవి ఇందాక మేము వస్తూ తీసుకొచ్చాము. పావు కిలో వచ్చి 50 రూపీస్ అనమాట. 8 ఫ్రూట్స్ దొరికి వచ్చాయి ఇలాంటివి, అందుకని మేము తీసుకొచ్చుకున్నాము. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా లేడీస్ ఎక్కువగా సౌందర్య విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, మన అందరికి తెలుసు కదా. ఈ ఫ్రూట్స్ని ఒక 2-3 కానీ మనం తీసుకొని బాగా గుజ్జులాగా చేసి పేస్ట్లాగా మెత్తగా చేసేసేయాలి. ఆ తర్వాత ఫేస్కి, ఇక మెడకు, హ్యాండ్స్కి ఉపయోగించినట్లయితే ముడతలు, మచ్చలు మొత్తం పోయి మంగు మచ్చలు కానీ పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్కిన్ అనేది టైట్ అయిపోయి చాలా గ్లో వస్తుందన్నమాట ఫేస్లో కానీ అంతా కూడా. కాబట్టి దీన్ని వీక్లీ, అంటే దొరికే టైంలో వీక్లీ ట్వైస్ అయినా మనం ట్రై చేసినట్లయితే మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అందుకనే మీకు చూపిద్దామని ఈ ఆల్ బొకరాని తీసుకొచ్చాను. ఆల్ బుకారా, బుకారా అంటారు ఆల్ బుకారా. కొంతమంది పల్లెటూరులో వాళ్ళు నోరు దగ్గర కాల్ బకరా, ఆల్ బకరా అంటుంటారు అనమాట. చిన్నప్పుడు మేమైతే ఏందో బాల్ బకరాకాయ అనేవాళ్ళం. అంటే మాకు ఎక్కువగా జ్వరం వచ్చినప్పుడు చిన్నపిల్లలకి నోటికి ఏం పోనప్పుడు, పెద్దవాళ్ళకైనా సరే నోటికి ఏం పోకుండా ఉన్నట్లయితే ఈ ఆల్ బకరా ఫ్రూట్ని మనము, ఇదిగోండి చూడండి దగ్గరగా చూపిస్తాను, ఆల్ బకరా ఫ్రూట్ని మనం తిన్నట్లయితే చాలా అంటే నోటికి పుల్ల పుల్లగా తగులుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు ఇంకా మనకు నోరు కూడా హాయిగా ఉంటుంది అనమాట, ఏం తినబుద్ధి కాదు కదా మనకు, అలాంటప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఫ్రూట్ మాదిరిగానే కాదు, జ్యూస్ లాగా చేసుకోవచ్చు. దీంతో ఊరగాయ కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్, పచ్చడి, పచ్చడి కూడా పెట్టుకుంటారు. మామూలే మన ఊరగాయ ఎట్లా పెట్టుకుంటామో అలాగే, కాకపోతే ఇది పుల్ల పుల్లగా టమోటా పచ్చడిలాగా ఉంటుంది అనమాట సేమ్. ఈసారి తెచ్చుకున్నప్పుడు ఊరగాయ కూడా పెట్టి చూపిస్తాము. కాబట్టి ఈ ఫ్రూట్ని మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. కానీ దయచేసి ఈ ఫ్రూట్ని, ఆల్ బొకరా ఫ్రూట్ని తిని ఆరోగ్యవంతులుగా మీరు ఉండండి. ఇంకా చూస్తూ ఉన్నట్లయితే ఇదిగోండి చక్కగా నేను ఎక్కువ ఒక 8 ఫ్రూట్స్ తీసుకొచ్చాను చూడండి. వాటిలో నేను ఆల్రెడీ 1 ఫ్రూట్ తినేసేసాను, ఇక్కడ మిగిలి ఉండేది 7 ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి. ఇవ్వండి రెడ్ కలర్లో టమోటా లాగా ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో. కాబట్టి దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా తెచ్చుకొని
తిని ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.